ఇప్పుడు మన గౌతు శ్యామ్ సుందర్ శివాజీ గారిని పలాస శాసనసభ్యులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రత్యేకమైన విశిష్టమైన అత్యంత విశిష్టమైన కార్యక్రమం, వేదిక అలంకరించిన వారు కానీ వేదిక ముందు ఉన్న సభికులు కానీ సభాధ్యక్షులు ఎంతో మా కుటుంబ సన్నిహితులు శోభనాద్రి గారు మా కుటుంబానికి సంబంధించిన ఎలమంచిల శివాజీ గారు కార్యక్రమం సందర్భంగా నేను ఇక్కడికి వచ్చింది ఉపన్యాసానికి కాదు. ఒకసారి 40 సంవత్సరాల క్రితం నాటి నాయకుల్ని ఆనాటి సభికుల్ని ఒకసారి కల్లారా చూడడానికి మట్టుగా వచ్చానన్న విషయాన్ని నేను చెప్పుకుంటా ఉన్నా. మీకున్న పరిజ్ఞానం అంటే సబ్జెక్ట్ మీద చెప్పాలంటే నాకు లేదు, ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలనుకుంటున్నాను. ఈనాటి ప్రజాప్రతినిధులకు ఎంతమందికి ఉన్నదో కూడా నాకు తెలియదు. అంత పరిజ్ఞానంతో ఉన్న మీ అందరికీ, ఎప్పుడు చిన్నతనంలోనే నాకు ఊహ వచ్చిన కొంతవరకు నాన్నగారితో చూసేవాడిని వీళ్ళందరినీ, అలాగే చౌదరి చరణ్ సింగ్ గారు మా ఇంటికి రావడం గుర్తుంది. అదేవిధంగా అజిత్ సింగ్ గారు వస్తున్నారని చెప్పి శోభనాద్రి గారు శివాజీ గారు చెప్పడం, నాన్నగారితో ఎంతో ఆత్మీయంగా మెలిగిన కుటుంబం వారిని చూడ్డానికనే నేను ఇక్కడికి వచ్చాను. ఇక రైతే రాజు, రైతాంగానికి ఏదో చెయ్యాలి, అది చేస్తాం ఇది చేస్తాం అందరం మేము చెప్తున్న మాటలే, కానీ దాని గురించి కృషి చేస్తున్నది ఎవరు ఏమిటి అనేది నేను మీకే తెలుసది. నాకున్న కొంచెం పాటి అవగాహనతోనే చూస్తే రైతాంగాన్ని ఏదో బాగు చేయాలని ఒక తపననండి ఉద్దేశం అనండితోని యాంత్రీకరణంగా ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికే అత్యధిక ప్రాధాన్యతతోని ప్రభుత్వం అధికారులు ముందుకు వెళ్తున్నారే తప్ప, ఇందాక మా సోదరి చెప్పినట్టుగా రాజకుమారి గారు, అసలు రైతాంగానికి కావాల్సింది ఏమిటి అన్న దాంట్లోనే రైతాంగం పాత్ర ఆ కోరుకున్న దాంట్లో ఎంతవరకు ఉన్నదో అని ఆలోచిస్తే ఏమీ లేదనే చెప్పాలి. ఇంత ఆధునిక పరిజ్ఞానంలో యంత్రాలు అయితే సప్లై చేస్తూ ఉన్నాం, అయితే ఇప్పటికీ చూస్తే ఈ నకిలీ విత్తనాలు తీసుకొని ఇప్పటికీ రైతాంగాలు ప్రాణాలు తీసుకునే పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉన్నది. మరి దాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నామో నాకైతే అర్థం కావటం లేదు. ఇంకొక మాటే, యాంత్రీకరణ కారణంగానండి ఈ పరిశ్రమలు చేసే ఉత్పత్తులకి అంతకు మించి రైతు పండించే ధాన్యాలతో తయారు చేసే ఆహార పదార్థాలు కూడా ధరని నిర్ణయించుకునే అధికారం వాళ్ళకి తయారీదారులకు ఉంటుంది, కానీ ఎండలో కష్టపడి మరి వర్షంలో తడుస్తూ పండించే రైతు మట్టుగా తన గిట్టుబాటు ధర గురించి మట్టుగా ఇప్పటికీ ఆయనకు ఒక అవకాశం లేకపోవడం అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. మరి దాని గురించి ఈ సీజన్ వచ్చినప్పుడు ఇప్పుడు వేదిక అలంకరించిన గారు శివాజీ గారు కానీ వడ్డే శోభనాద్రి గారు ఇతర పెద్దలు చాలా విషయాలు పత్రికల ముఖంగా చదువుతుంటాం, కానీ అది మట్టుగా ఎందుకో
వాళ్ళకి అవకాశం దొరకటం లేదేమో అని చెప్పి నాకున్న కొద్దిపాటి అవగాహనతోనే నేను తెలియజేస్తూ, ఎప్పుడో నాన్నగారితోనే తిరిగినప్పటి రోజులు నాకు ఈనాడు గుర్తుకొచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. నేను కూడా సుదీర్ఘంగా శాసనసభ్యుడిగా ఉన్నా, ఎన్నో సమావేశాలు పాల్గొన్నా, ఈనాటి ఈ సమావేశం ఇటు సభ్యుల్లో కొంతమంది సీనియర్లను చూస్తున్నా, వేదిక మీద ఎంత చూస్తున్నా నాకు ఎప్పుడూ కలగలేదు. ఇది నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన గన్నవరం మాజీ శాసనసభ్యులు మూల్పూరి బాలకృష్ణారావు గారిని మాట్లాడవలసిన కోసం. ఈ రోజున ఎల్లమంచిలి శివాజీ గారు రచించినటువంటి గాంధీ పదంలో చౌదరి చరణ్ సింగ్ వ్యవసాయ దృక్పథానికి ఈ సమావేశానికి అధ్యక్ష వహించినటువంటి మా చిరకాల మిత్రులు, అట్లాగే మాజీ మంత్రివర్యులు అయినటువంటి శ్రీ వడ్డ సోమనాథ్ మిశ్రారు, అలాగే మనకి ఈ రోజున ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ముఖ్య అతిథి మరి అజిత్ సింగ్ గారు, ఈ పుస్తకాన్ని వాళ్ళు రచించి ఆవిష్కరింపజేసినటువంటి వాళ్ళు పుస్తక రచయిత మా మిత్రుడు. మేమంతా కూడా ఎప్పుడో లోక్దళ్ పార్టీలో మిత్రులుగా ఉండేవాళ్ళం. మరి యల్మంచిలి శివాజీ గారు మాకు అప్పుడు తోటి శాసనసభ్యుడు శ్యామసుందర శివాజీ గారు, అలాగే రాజకుమారి గారు, వేదిక నాలుగు మాలకొండ గారు, వేదిక నాలుగు ఇతర మిత్రులు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరిమణులు మీ అందరికీ ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేమంతా కూడా ఇప్పుడు జనరల్గా మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, బట్ దే డీడ్ సర్వీసెస్ కంట్రిబ్యూషన్స్ విల్ పేవ్ ది వే ఆఫ్ ది ఫ్యూచర్ జనరేషన్స్. అది అట్లా ఇట్ విల్ షో ఎ బీకన్ లైట్ టు ది ఫ్యూచర్ జనరేషన్స్. అంటే వాళ్ళు చేసినటువంటి కానీ వాళ్ళు చేసినటువంటి కంట్రిబ్యూషన్స్ కానీ, మానవత్వానికి చేసినటువంటి సర్వీసెస్ కానీ, అవన్నీ కూడా భావీ తరాల వారికి ఒక బీకన్ లైట్ లాగా చూపెడతాయనేటువంటిది ఒక దృక్పథమైనటువంటి విషయం. అటువంటి వెలుతురుని, అటువంటి ఇద్దరిని చూపెట్టినటువంటి వ్యక్తి చౌదరి కీర్తి శ్రేష్ఠమైనటువంటి చౌదరి చరణ్ సింగ్ గారు. మరి ఆయన రైతాంగానికి చేసినటువంటి ఎంతో కృషి. ఆ రోజున మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూపీలో మరి 30 లక్షల మంది రైతాంగానికి, మీరందరూ తెలుసు, ఆ రోజున జమీందారీలు, అగ్రహారీకులు, తర్వాత మరి అనేక రకాలైనటువంటి వాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు, ఏలాందారులు వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లో ఈ పొలాలన్నీ కూడా ఉండి, ఈ ఉన్నటువంటి ఏ కొద్ది మంది రైతాంగానికి కూడా ఏమాత్రం కూడా వారికి ఏమాత్రం కూడా మేలు కలగజేయకపోగా, వారికి ఎక్కడికన్నా రుణాలకు వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా కూడా ఈ రైతు భూములన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉండిపోవటం మూలంగా కూడా రైతు చాలా నికృష్ట నిగూఢమైనటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి రోజులు అవి. అటువంటి రోజుల్లో ఆయన 30 లక్షల మంది రైతాంగానికి ఒక దెబ్బతో ఒక కళ్ళం పోటుతో మరి మేలు కలిగించినటువంటి ధీరో భక్తులు అయినటువంటి వాడు మన చౌదరి కీర్తి శేషులు, చౌదరి చరణ్ సింగ్ అనేటువంటి కూడా ముఖ్యంగా నేను మనం చేస్తున్నాను. అట్లాగే మరి యల్మంచిలి శివాజీ గారు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 1985-90లో ఆ రోజున ఆయన మాకందరూ కూడా చౌదరి చరణ్ సింగ్ గారి దృక్పథం అనే పుస్తకాలు కూడా ఆయన మరి రాజ్యసభకి ఎన్నికైనప్పుడు అవి పంచిపెట్టి వాళ్ళందరికీ కూడా, మా అందరికీ కూడా ఒక రకమైనటువంటి స్ఫూర్తిని, ఒక రకమైన ఉదాత్తతను కలిగించినటువంటి మనిషి మన యల్మంచిలి శివాజీ అని చెప్పి కూడా చెప్తున్నా. కానీ ఇవాళ మరి ఆయన చరణ్ సింగ్ గారికి
గాంధీ గారికి ఉన్నటువంటి దృక్పథం, ఆ దృక్పథంలో వాటన్నింటినీ కూడా తేడాలు కానీ వాటన్నింటినీ కూడా సమీకరించి వాటన్నింటినీ కూడా సమన్వయపరిచి తీసుకొచ్చినటువంటి వాడు మన శివాజీ అని చెప్పేసి ముఖ్యంగా మనం చూస్తూ ఇవాళ మరి దాన్ని ఆవిష్కరింపజేయటానికి వచ్చినటువంటి చౌదరి శరణ్ సింగ్ గారి ప్రియపుత్రుడైనటువంటి మరి కేంద్ర మాజీ మంత్రివర్యులు అజిత్ సింగ్ గారికి నిజంగా మనం అందరం కూడా ఎంతో ఇవాళ ఈ సమావేశం జరుగుతుందంటే మరి రైతాంగం యొక్క అభిమానులు అట్లాగే చౌదరి శరణ్ సింగ్ యొక్క ఆయన దృక్పథంలో నడిచేటువంటి వాళ్ళు ఎంతోమంది మరి ఉన్నారు. ఆ రకంగా మరి ఆయన చేసినటువంటి ఇవాళ రైతులే రైతే రాజు అంటారు, రైతే చేసినందుకు నమ్మకం అంటారు, కానీ వాళ్ళు చూడండి మరి రైతాంగ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో, అనేక రకాలు ఎంతోమంది కోట్లాది ఎగ్గొట్టినటువంటి మరి బడా వాళ్ళందరూ కూడా ఎక్కడో పారిపోయి ఇతర దేశాల్లో ఉంటే దాదాపు 140 లక్షల కోట్ల రూపాయలు ఇతర దేశాల్లో ఉంటే వాటన్నిటి తీసుకొస్తారని చెప్పేసి ఇవాళ కొత్తగా మరి ఈ డిమానిటైజేషన్ పెట్టి ఆ డిమానిటైజేషన్లో కూడా మరి అనేక రకాలైనటువంటి జిఎస్టీ సిఎస్టీలు పెట్టి వీటన్నిటినీ కూడా రైతాంగం మీద భారం మోపి రైతు దాచుకున్నటువంటి డబ్బు కూడా ఒకసారిగా తీసుకోవడానికి వీలు లేనటువంటి బ్యాంకుల్లో తీసుకోలేనటువంటి వీలు లేని పరిస్థితులు కల్పించినటువంటి ఇవాళ పరిపాలన మనం ఏ రకంగా ఉందో అనేటువంటి కూడా మనం అందరం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆ రకమైనటువంటి పరిపాలనని మనం అందరం కూడా మనం స్తుతించము, మనం అందరం కూడా అభిమానించము అనేటువంటి విషయం మీ అందరికి కూడా నేను మరి మనవి చేసుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఆరుగాలం కష్టపడినటువంటి రైతాంగానికి ఎందరో వ్యాపారవేత్తలు అందరూ కూడా మళ్ళీ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వారి ప్రొడ్యూస్ చేసినటువంటి కమోడిటీస్కి వాళ్ళు ధరలు నిర్ణయించుకుని బయట అమ్ముకుంటుంటే ఆరుగాలం కష్టపడినటువంటి రైతాంగానికి ఎక్కడో కేంద్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్ వాళ్ళు నిర్ణయిస్తే కానీ మనం నిర్ణయించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం మనం. అది కాక అదే పోవాలనేటువంటి ఉద్దేశంతో నాకు కూడా ఉంది. మరి ఆ రకంగా రైతు పండించినటువంటి ధాన్యానికి మీకు చెప్పారు ఇవాళ ఎప్పటి నుంచో మన వాళ్ళు సోనాధ్యక్షుడు ఆరో శివాజీ గారు స్వామినాథన్ కమిషన్ అనే రైతు పండించినటువంటి ధాన్యానికి మరి ఒక 50% ముఖ్యంగా మిగులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో కూడా వారందరూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ వచ్చినటువంటి పదవులు అలంకరించినటువంటి వ్యక్తులందరూ కూడా అవి అమలు చేస్తామని చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏమాత్రం కూడా దాన్ని నెవర్ ఇంప్లిమెంట్ అది ఆ రకమైనటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా కూడా తాత్సారం చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఈ పరిపాలనని మరి రైతాంగం మరి అందరం అంటాం, మనం అందరం కూడా మరి రైతే విన్నాం కానీ అట్లాగే మనమే పొలం దున్నటువంటి రైతులందరం కూడా అక్కడికి వెళ్ళినటువంటి మరి వ్యక్తులుగా మనం అందరం కూడా ఎమ్మెల్యేలు అవుతున్నాం, ఎంపీలు అవుతున్నాం, అనేక రకాల పదవుల్లో ఉంటున్నాం, కానీ రైతాంగ దృక్పథాన్ని మనం వెలువరించి వినిపించలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆ చట్టసభల్లో కూడా మనం వినిపించలేకపోతున్నాం. కానీ అవి వినిపించిన కూడా వాటిని పెడచేయని పెట్టి ఈ రైతాంగానికి ఏమాత్రం కూడా మేలు జరగనటువంటి పరిస్థితులు ఈ రకంగా ఈనాడు దేశంలో మెలుగుతుందని చెప్పేసి ఇవాళ మోరల్ వాల్యూస్ నైతిక విలువలు కనుక మనం చూసుకున్నట్లయితే నైతిక విలువలు లేనిది ఎవరికి నైతిక విలువలు లేవు మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఆ లోకం నైతిక విలువలు కలిగినటువంటి రైతులకి ఏమాత్రం కూడా మేలు జరిగినటువంటి ప్రభుత్వాలు ఇవాళ దేశంలో పరిపాలిస్తున్నాయని చెప్పేసి కూడా మీ అందరికి కూడా నేను మనం చేస్తున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా మన మిత్రుడు శివాజీ మరి ఎప్పటి నుంచో కూడా మరి రైతాంగ దృక్పథం అట్లాగే మాకు మా గురువు గారు ఉండేవారు శంకర సత్యనారాయణ గారు, మరి ఆయన కూడా చౌదరి చరణ్ సింగ్ చేసినటువంటి ఉపన్యాసాలన్నింటినీ కూడా అనువదించి రైతాంగానికి చక్కగా కూడా కూలంకుషంగా చెప్పినటువంటి ఉపన్యాస ధీరోదాత్తులు మరి శంకర సత్యనారాయణ గారు అని చెప్పి తెలుసుకోవడం మీ అందరికి కూడా మా ఈ రకంగా నేను ఆయన్ని కూడా గుర్తు చేసుకున్నానని చెప్పి చూసి ముఖ్యంగా మనం చేస్తున్నాం. మరి ఆ రకమైనటువంటి పరిపాలన మనం మరి ఎప్పుడు చూస్తామో కానీ ఇప్పుడు అనేక రకాలైనటువంటి విపత్తులతో కూడినటువంటి పరిపాలన జరుగుతుంది. ఈ పరిపాలన రైతులకు మేలు చేసేటువంటిది ఏమాత్రం కాదు,
ఈ జిఎస్టీలు కానీ ఈ డిమానిటైజేషన్ కానీ ఈ నల్లధనం బయటకు వస్తుందనేటువంటి నల్లధనం ఏమి కోట్లు కోట్లు వాళ్ళు చూడండి, మీరు రోజు పేపర్ చూడండి ఎటువంటి అవినీతి పనులు ఇంకా కూడా బయటపడుతున్నారో, కోట్లాది రూపాయలు కొల్లగొట్టి అనేక రకాల ఉద్యోగస్తుల్లో కూడా ఉండి, మరి నిన్నగాక మొన్న కూడా మీరు చూసారు పేపర్లో ఎవరి ఎంబీ వెహికల్ ఇన్స్పెక్టర్ అతను కూడా కోట్ల రూపాయలు గౌరవించారు. మరి అంతకన్నా ఎక్కువగా కోట్ల గౌరవించినటువంటి వాడు అమెరికా పరిగెత్తాడు, మరి వాడిని వాడు అరెస్ట్ చేయాలంటే ఇంటర్పోల్ కావాలా? కాబట్టి ఈ రకమైనటువంటి దుస్థితులు ఉన్నాయి. రైతులైనప్పటికి కూడా చివరికి రైతాంగానికి మేలు చేసేటువంటి రైతాంగ దృక్పథం చౌదరి చరణ్ సింగ్ ఏ రకమైనటువంటి రైతాంగ దృక్పథంలో ఆయన పరిడవిల్లాడో ఆ రకమైనటువంటి పరిడవిల్లేటువంటి వ్యక్తులు ఇవాళ పరిపాలనలోకి వస్తే ఏ రకమైన ఈ రకమైనటువంటి రైతాంగానికి మేలు జరుగుతుందని చెప్పేసి నేను మనం చేసుకుంటూ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ఈ మరి ఈ సంధానకర్తలు అందరికీ కూడా నా యొక్క మనవి పునఃపున సమర్పించుకుంటూ సెలవు తీసుకోను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ముఖ్య అతిథి సోదరి అజిత్ సింగ్ గారిని సన్మానించవలసిందిగా డాక్టర్ శివాజీ గారిని అలాగే శ్రీమతి నాన్నపనే రాజకుమార్ గారిని కోరుతున్నాను.
చౌదరి అజిత్ సింగ్ గారు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు ఉట్టే శోభనాథేశ్వరరావు గారు, మాజీ మంత్రివర్యులు గౌతు శ్యామసుందర శివాజీ గారు, రాజ్యసభ సభ్యులు యలమంచిల శివాజీ గారు, మాజీ శాసనసభ్యులు మూల్పూరి బాలకృష్ణ గారు, అలాగే గరటయ్య గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చరణ్ సింగ్ గారంటే రైతుల పక్షపాతి, రైతు నాయకుడిగా రైతులకి పేద రైతులకి 5 ఎకరాలలోపు శిస్తు రద్దు చేయడం కోసం అమలు చేసి చూపించినటువంటి వ్యక్తి. రంగా గారికి, గౌతులసన్ గారికి కూడా అత్యంతమైన ప్రీతిపాత్రమైన వ్యక్తి. మా తండ్రి గారు యలమంచిల శివాజీ గారు, ఆ రోజుల్లోనే శివాజీ గారు భారత ప్రధాని చరణ్ సింగ్ గారి మీద ఒక పుస్తకం రాసి ఆ పుస్తకం ప్రజెంట్ చేస్తానికి ఇచ్చిన సందర్భంలో ఈ ఫోటో. ఇందులో శివాజీ గారు, చరణ్ సింగ్ గారు, మా తండ్రి గారు ఉన్న ఫోటో. మేము దీన్ని అపురూపంగా మా ఇంట్లో దాచుకుంటాం, నలుగురికి చూపించి మేము గర్వపడతాం. నేను లాస్ట్ టైం పార్లమెంట్ సభ్యుడిగా ఉండగా నాతో అజిత్ సింగ్ గారు, అజిత్ సింగ్ గారి కుమారుడు జయంత్ గారు నాతో పార్లమెంట్ సహచర పార్లమెంట్ సభ్యులు. నా పక్క సీటే అజిత్ సింగ్ గారి అబ్బాయిది, జయంత్ది. ఈ రకంగా ఇవాళ వారితో ఉన్న సంబంధం, గౌతులసన్ గారు నేను ఢిల్లీ వెళ్ళి చరణ్ సింగ్ గారు కోమాలో ఉంటే వారింటికి వెళ్ళి వారి భార్య గాయత్రీదేవి గారిని కలిసి మేము వెళ్ళి చరణ్ సింగ్ గారి దగ్గర 1 గంట సేపు గడిపొచ్చాం. అటువంటి నాయకుడు గాంధీ గారి కోవకు చెందినటువంటి నాయకుడైన నిజమైన రైతు పక్షపాతి. అటువంటి నాయకులు చాలా అరుదుగా పుడతారు. ఇవాళ కూడా వారిని సంస్కరించుకుంటూ వారిపైన వారి గొప్పతనాన్ని పుస్తక రూపంలో ప్రకటించినటువంటి మన యలమంచిల శివాజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ కార్యక్రమ సృష్టికర్త డాక్టర్ యలమంచిల శివాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ముందు మాట్లాడిన పెద్దల విషయాలన్నీ కూడా మీకు మనవి చేశారు, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇది ఎప్పుడో 70 ఏళ్ళ నాటి మాట. 70 సంవత్సరాల నాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి శ్రీప్రకాష్ అనే ఆయన ఒక ఆయన గవర్నర్గా ఉండేవారు. గవర్నర్గా ఉండే ఒక సమావేశం జరుగుతూ ఉంది. సమావేశం జరుగుతూ ఉంటే ఆ సమావేశంలో గవర్నర్ గారు ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వాలి. దాంట్లో ఏం చెప్పారంటే వచ్చేసి ఇచ్చారు, డిస్ట్రిబ్యూట్ చేశారు. దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత టైం అయిపోతుంది, లంచ్ కాల్షం అవుతుందని చెప్పి శివ కూర్చో చెప్పండి. ఈ సమావేశం తర్వాత ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. సరే, అప్పుడు ఏం జరిగిందంటే లంచ్ ఉన్నది, దాని తర్వాత లంచ్ ఉండేపాటికి లంచ్ ఆలస్యం అయిపోతుందని ఎడిదిరిగి ప్రెసిడెన్షియల్ అడ్రస్ వచ్చేసి ఇచ్చారు కనుక ఇట్ ఈస్ డీమ్డ్ టు బి రెడ్ అన్నారు. ఇట్ ఈస్ డీమ్డ్ టు బి రెడ్ అంటే ఆయన లాస్ట్ సెంటెన్స్ ఏం చెప్పారంటే, ఐ హోప్ ది లంచ్ ఈజ్ నాట్ డీమ్ టు బి ఈటెన్ అని అన్నాడు ఆయన. ఆ మాదిరిగానే నేను ఉపన్యాసం చేద్దాం అనుకున్నంతా కూడా దీంట్లో వచ్చేసి ఇవ్వడం జరిగింది. అందువలన అది మళ్ళీ పునశ్చరణ చేసి ఈ లంచ్కి ఆలస్యం చేయడానికి అంత భావ్యం కాదని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. మరి అయితే నాకున్న బలం ఏంటంటే ఏదో భోగభాగ్యాలు, ధనధాన్యాలు, లేకపోతే వజ్రవడ్యాలు లేకపోయినప్పటికీ కూడా
పెద్దలతోటి సాంగత్యమే నాకున్న బలం. ఒక రంగగారితోటి, ఒక చరణ్ సింగ్ తోటి, లేకపోతే ఒక ఎంఆర్ మసానీతోటి, లేకపోతే ఎన్టీ రామారావు గారితో, మన్మోహన్ సింగ్ తోటి, అటువంటి మహానుభావులతోటి సహచరులుగా మెలిగే భాగ్యం మాకు కలిగింది, అనుచరులుగా కాకుండా. అది పెద్ద బలం. తర్వాత చాలామంది ఇవాళ ఒక సంగతి చెప్పారు, ఏంటంటే అది టొబాకో మీద ఎక్సైజ్ డ్యూటీ తీసేయటం అనే సంగతి. టొబాకో మీద ఎక్సైజ్ డ్యూటీ తీసేసే సంగతి ఎలాగొచ్చిందంటే, ఫిబ్రవరి మాసం బాగా గొడ్డు చలి మొదటి వారం 1979 ఆయన చరణ్ సింగ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టడానికి ఒకరోజు ఉదయం పూట ఆయన ఇంటికి వెళ్ళా. వారి ఉప ప్రధానిగా ఉన్నాడు, ఆర్థిక శాఖను కూడా ఉన్నప్పుడు ఆ మొత్తం 3 కారుల నిండా ఫైల్స్ వేసి ఉన్నాయి, రెడీగా ఉంది. కర్తార్ సింగ్ అని చెప్పి ఆయన దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా ఉండడం, ఆయన అన్నాడు, చౌదరి సాబ్ బడ్జెట్ తయారు చేయడానికి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు సూరజ్ కుండే దీను, నువ్వు ఇక్కడే ఉండు, బయటికి అటు వెళ్ళమాక, బయటికి రాగానే కనపడు, ఏం చెబుతాడో చూడన్నాడు. చూడనంటే బయటికి రాగానే కనపడితే ఏంటి ఇప్పుడు వచ్చావు చల్లో అన్నాడు ఆయన. ఏమి లేదండి, 2 సంగతులు మాట్లాడాలి తమరితో అంటే, సరే కారు ఎక్క అన్నాడు. కారు ఎక్కని ప్రయాణం చేస్తూ ఉంటే నా దగ్గర 2 కాగితాలు తయారు చేశాను. ఒకటి ఏంటంటే పొగాకు మీద ఎక్సైజ్ డ్యూటీ తీసేయాలి, రెండోదేమో అల్యూమినియం యుటెన్సిల్స్ మీద ఎక్సైజ్ డ్యూటీ తీసేయాలి. ఇది పేదవాడికి వంట పాత్రగా పనికొచ్చేది, మరి మట్టి పాత్రలతోటి అయితే అది షేవింగ్ సైకిల్ పెరగట్లేదు, బాగా ఎప్పటికప్పుడు పగిలిపోతున్నాయనంటే ఆ 2 కాగితాలు లాక్ను దాంట్లో పెట్టుకున్నాడు. దాంట్లో పెట్టుకుని ఫిబ్రవరి 28 బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు దాంట్లో చేసిన ప్రతిపాదన ఏంటంటే, ఇట్ ఈస్ ది లెగసీ ఆఫ్ ది బ్రిటిష్ కొలోనలిజం దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ లాంగ్ బ్యాక్ అలాంగ్ విత్ సాల్ట్ ట్యాక్స్. ఐ వాంట్ టు రిలీవ్ మిలియన్స్ ఆఫ్ టొబాకో గ్రోయర్స్ ఫ్రమ్ ది హెరాస్మెంట్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బై లాక్ స్టాక్ అండ్ బ్యారల్ బై సింగిల్ పెన్ స్ట్రోక్ అని చెప్పి చెప్పాడు ఆయన. చెబితే అప్పటి వరకు మన గుంటూరు లోక్సభకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఆ రోజున కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రఘురామయ్య గారు. రఘురామయ్య గారు 1977 వరకు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. 77 ఎన్నికల్లో మళ్ళీ లోక్సభకు నెగ్గారు, మంత్రి కాలేదు, గవర్నమెంట్ పోయింది. సరే మనం పూలేమిన చోట మళ్ళీ కట్టెలు అమ్ముతామని చెప్పి లోక్సభకి వెళ్ళేవాడు కదా ఆయన. కానీ ఈ చరణ్ సింగ్ అని ఆయన బడ్జెట్ ఎలాగ పెడుతున్నాడో చూద్దామని చెప్పి ఆ రోజు మాత్రం వెళ్ళాడు ఆయన. ఆ రోజు వెళితే రఘురామయ్య గారు ఈ మాట చెప్పేపాటికి నోరట తెరిసింది, మళ్ళీ మూసుకుంటా 2 నిమిషాలు పట్టిందంట. ఎలాగ చేశాడు ఇది, ఎలాగ ఈ రాక్షసుడు. నేను ప్రతి బడ్జెట్లో కూడా ప్రతిపాదనలో చెబుతూ ఉంటే అది తీసేస్తే ఇంకేమన్నా ఉందా, మిన్నుగురికి మీద పడిపోతుంది, ఆకాశం బదలైపోతుంది, భూమి బదలైపోతుందని చెప్పేవారు ఈ ఆఫీసర్లంతా. ఈ రాక్షసుడు ఇది ఎలాగ సాధించగలిగాడని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడంట. తర్వాత ఇక్కడ నేపథ్యం చూస్తే గుంటూరులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉండేది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఆ ఉద్యోగస్తులు సమ్మె చేశారండి, సమ్మె చేసి నిరసన ప్రదర్శనలు చేశారు. ఏంటంటే మా ప్రమోషన్లు దెబ్బతింటాయి, మా ఉద్యోగ భద్రత దెబ్బతింటుంది, ఇది తీసేయటం ఏంటి అని చెప్పి వాళ్ళు సమ్మె చేసిన పరిస్థితి. మరి మాలకొండ గారు మనవి చేశారు, మాలకొండ గారు పోలీసు రిఫారం చేశారని నాకు గుర్తొచ్చింది. వారు చెబుతూ ఉంటే ఆయన క్యాపింగ్ ఇన్ సెరమనీకి 1977 నవంబర్ 19 ఇందిరాగాంధీ గారి జన్మదినంలో పెద్ద తుఫాన్ వచ్చింది. ఇక్కడ తుఫాన్ వచ్చి దివి తాలూకా అంతా దెబ్బతినింది. దివి తాలూకా దెబ్బతింటే మేమేదో కురతనంగా ఉండి చరణ్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు రైతు నాయకులు కదా, మీరు కానీ అలాగే హెలికాప్టర్ మీద అలా అలాగా తిరిగి వెళ్ళినట్టయితే చూసి వెళ్ళారు మా రైతు నాయకులు చరణ్ సింగ్ గారు అని చెప్పి చెప్పుకుంటాక మాకు బలం ఉంటుందని అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అసలు మీరెవరయ్యా బజార్లో ఎప్పుడు తిరిగేవాళ్ళు, దేర్ ఈజ్ రూల్ ఆఫ్ లా ఇన్ దిస్ కంట్రీ, దెర్ ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్, దెర్ ఈజ్ ఎన్ ఎలక్టెడ్ అండ్ ఫంక్షనింగ్ స్టేట్ గవర్నమెంట్ హియర్, ది స్టేట్ గవర్నమెంట్ షుడ్ రిప్రజెంట్ టు ది సెంటర్ టు ప్రైమ్ మినిస్టర్ రావాలంటే రిక్వెస్ట్ చేయాలి. ఇఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఈజ్ బీ ఎనఫ్, ఆయన వెళ్ళడం సాధ్యం కాకపోతే ఈ కెన్ డిప్యూట్ ది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ది ఫైనాన్స్ మినిస్టర్ నన్ను అడిగితే అప్పుడు నేను వెళ్తా, కానీ మీరు రమ్మంటే నేను వస్తాను అన్నాడు ఆయన. రాలా ఆయన. తర్వాత మేము జైల్లో ఉండగా ఎమర్జెన్సీ దినాల్లో ఇందిరాగాంధీ గారు స్టేట్మెంట్ చేశారు. ఏం స్టేట్మెంట్ చేశారంటే, సమ్ పీపుల్ ఎంటౌట్ ఆఫ్ ది కాంగ్రెస్ లైక్ చరణ్ సింగ్ అండ్ బిజు పట్నాయక్ అండ్ ది ఫార్మ్డ్ అండ్ క్రియేటెడ్ దేర్ ఓన్ అవుట్ఫిట్స్ ఇన్ ది ఓకే పవర్ కావాలని ఆదుర్దతోటి సొంత పార్టీ పెట్టుకున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ చేశారు. స్టేట్మెంట్ చేస్తే ఆయన మళ్ళీ సమాధానం చెప్పాడు. ఎమర్జెన్సీ దినాల్లో మరి ఆ పత్రి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ పేపర్లో పడుతుందని అనుకోలేదు, కానీ మరి ఎందుకేశారో కానీ మేము జైల్లో ఉండి చదివితే పేపర్లో ఆ స్టేట్మెంట్ చరణ్ సింగ్ స్టేట్మెంట్ కూడా వచ్చేసారు. మేడం
మీరు చరిత్ర తెలియకుండా ఒక్కడిక నుంచి తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారు. మీరు 1969 జనవరి 3వ తేదీన మరి సైన్స్ కాంగ్రెస్ జరిగితే వారణాసిలో ప్రైమ్ మినిస్టర్గా మీరు వచ్చి ఉన్నారు. నేను అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా. ముఖ్యమంత్రిగా ఉంటే అండ్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ దే అనౌన్స్డ్ ఏ ప్రోగ్రామ్ లెడ్ బై రాజనారాయణ్, ఈ ప్రైమ్ మినిస్టర్ని ఆ వేదిక మీద వెళ్లకుండా మేము గెరవు చేస్తాం, గెరవు చేసి ప్రజా న్యాయస్థానంలో తీర్పు చెబుతాం, విచారిస్తాం అని అంటే ది పీసీసీ ప్రెసిడెంట్ లివింగ్ ఇన్ ది సేమ్ వారణాసి, ఈ డిన్ డేర్ టు కమ్ అవుట్ ఆఫ్ ది హౌస్. కానీ ఐ థాట్ దట్ ఇట్ ఈస్ మై బౌండ్ అండ్ డ్యూటీ టు క్యారీ ది ప్రైమ్ మినిస్టర్ బై ఎస్కార్టింగ్ హర్ యాజ్ చీఫ్ మినిస్టర్ టు ది డయాస్. డయాస్ మీదకి మిమ్మల్ని నేను పక్క నుండి వెంటబడి తీసుకెళ్ళా అండ్ ఐ పెయిడ్ ది ప్రైస్. నాకు తెలుసు ఎంత జరగబోయేది. వారం రోజుల్లో నా గవర్నమెంట్ పడిపోయింది, నేను లెక్క చేయలే. అటువంటి నన్ను పట్టుకుని నేను పదవీకాంక్షతోటి ఆ మాదిరిగా చేసామని మీరు స్టేట్మెంట్ చేశారంటే ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి ఉత్తరం వేసాడు. అలాగా రూల్ ఆఫ్ ది లా ఆయన ఉండే రాజనారాయణ ఎమర్జెన్సీకి ముందు, ఎమర్జెన్సీకి ముందు రాజనారాయణ సంయుక్త సోషలిస్ట్ పార్టీ దాంట్లో కలిసిపోయింది. లోక్దళ్ అయింది బీకేడీలో కలిసి. ఆయన బిఎంఎన్ఆర్ఐ జయప్రకాష్ ఉద్యమం వస్తే జయప్రకాష్ ఉద్యమంలో ఆయనకి బీహార్లోకి ఎంటర్ కాకూడదని చెప్పి ఎక్స్టర్నల్ ఆర్డర్ ఇచ్చారు, బీహార్లో ప్రవేశించడానికి వీల్లేదని చెప్పి వెళ్ళిపోయాడు ఈయన బీహార్. బీహార్ వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గెస్ట్ హౌస్కి వెళ్ళి అయ్యా మీరు బీహార్కు రాకూడదని చెప్పి తాకీదు ఉంది, మీరు వచ్చారు అంటే వచ్చేసాను కదా ఇప్పుడేం చేస్తాను ఇప్పుడేం చేస్తారన్నాడు. ఏం చేయాలో తోసలు ఆ పోలీసులకి, వాళ్ళకి ఏమీ తోసగా లగవో ఫోన్ లగవో చౌదరి సాబ్కు పూచో అని చెప్పి చరణ్ సింగ్ గారికి లక్నోలో ఉంటే ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆయన ఏం చేశాడు, అదిగా తప్పది, అది రూల్ ఆఫ్ లా మనం ఫాలో కావాలి, నువ్వు మాత్రం వెంటనే వచ్చే అని చెప్పి ఆర్డర్ ఇస్తే వెంటనే తిరిగి వచ్చిన పరిస్థితి రాజనారాయణ కూడా. మరి ఆ మాదిరిగా పరిపాలన ఏ రకంగా ఉండాలి, మన పుష్పరాజు చెప్పాడు మరి ఆయన బస్సులో టెల్లర్ ఇవ్వడం మొదలుపెట్టారని. పరిపాలన అంటే అలాగే స్విచ్ చేస్తే లైట్ వెలగాలి, అలాగే స్విచ్ చేస్తే ఫ్యాన్ పంకా జరగాలి. అంతేగాని పొద్దుగూగులు నేను రివ్యూ చేస్తాను, పొద్దుగూగులు వీడియో కాన్ఫరెన్స్లు, పొద్దుగూగులు టెలికాన్ఫరెన్స్లు, పొద్దుగూగులు ఉద్యోగస్తులు అంటే అది పరిపాలన అనిపించుకోదు. అలాగా చరణ్ సింగ్ అనేవాడు ఒక చీఫ్ మినిస్టర్ కాగానే రాష్ట్రం అంతటా కూడా అవినీతి మాయమైపోయింది. అలాగా మరి అటువంటి పరిస్థితి, మరి మనకి చాలామంది పత్రికలకు దుర్మార్గం ఏంటంటే ఈ చరణ్ సింగ్ పల్లెటూరు వాడు, ఏమీ తెలియని వాడు, పదవీకాంక్ష ఉన్నవాడు అని చెప్పి ఏదేదో రాస్తూ ఉన్నారు, అదే ప్రచారం అయిపోయింది. చరణ్ సింగ్ ఎంత అధ్యయనం ఉందో ఎంత చింతనాపరుడో దగ్గరగా చూసిన మాకు తెలుసు. కానీ ఇంకొక సందర్భం ఏంటంటే గుంటూరు వచ్చాడు చరణ్ సింగ్, రెండు పర్యాయాలు వచ్చాడు, ప్రధానమంత్రిగా వచ్చాడు, హోంశాఖ మంత్రిగా వచ్చాడు. రెండు పర్యాయాలు కూడా నేనే ఆయన ట్రాన్స్లేట్ చేసేవాడిని. చరణ్ సింగ్ ఈ ప్రాంతంలో తెలుగుదేశంలో తెలుగు ప్రాంతంలో ఎక్కడికి వచ్చినప్పటికీ కూడా దక్షిణాదిలో నన్ను వెంట పెట్టుకుని వెళ్ళేవాడు, వెంట పెట్టుకుని వెళ్ళి ట్రాన్స్లేషన్ నేనే చేస్తూ ఉన్నాను. ట్రాన్స్లేట్ గాంధీ పార్క్లో ఉపన్యాసం అయిపోయిన తర్వాత పక్కన గెస్ట్ హౌస్కి వెళ్ళాం. గెస్ట్ హౌస్కి వెళ్ళినాక ఆయన ఏం చేశాడంటే చొక్కా ఉపదేశేసి ఖద్దరు ఖాదీ బనీ మీద ఉన్నాడు. బనీ మీద ఉండి, శివాజీ యు మేడ్ మై స్పీచ్ మోర్ కలర్ఫుల్, మరి బట్ ఫర్ యువర్ స్పీచ్ యువర్ ట్రాన్స్లేషన్ మై నా ఉపన్యాసం అంత రక్తి కట్టి ఉండేది కాదు, నేను కొంచెం చాలా కృతజ్ఞతలయ్యాయని చెప్పాడు. అదేంటి సార్ మీది అసలీ నాది నకిలీ, మీరు చెప్పిన దాన్ని అద్దంలో చూపించాను నేను, అందుకనే నా గొప్పతనం ఏంటంటే అద్దంలో చూపించిన దానికి నువ్వు రంగులు ఎద్దావయ్యా. ఐ కెన్ ఫీల్ ది పల్స్ ఆఫ్ ది ఆడియన్స్ బై దర్ ఎప్రిషియేషన్. వాళ్ళ ముఖం చూస్తే నాకు తెలుస్తుంది కదా నీ ట్రాన్స్లేషన్ ఎంత బాగుందని చెప్పి వాటేసుకున్నాడు. వాటేసుకుంటే అలాగా నువ్వు చేసిన పని బాగుందని చెప్పి కింద కార్యకర్తని అభినందించే తత్వం అభినందించే మరి నిండుతనం లేకపోతే అంత పెద్ద బుద్ధి, అది ఒక చరణ్ సింగ్కి చెల్లింది, ఒక రంగాగారికి చెల్లింది, ఒక ఎంఆర్ మసానికి చెల్లింది. కానీ ఇప్పుడున్న బుడతకీసులకి ఎవడన్నా కలిసి పలుకున్నాడంటే వాడిని అవతల దోసేయండి అనే పరిస్థితి రాజకీయాల్లో మనం చూస్తున్నాం. చూసి మన చుట్టూ మరుగుజ్జులు పెట్టుకుంటే వాళ్ళకన్నా మనం ఎత్తుగా కనపడతాం అని చెప్పి మరుగుజ్జుల్ని అక్షర జ్ఞానం లేని వాడిని సంతకం పెట్టడం, రాని వాడిని పేపర్ తాగడం, చేతగాని వాడిని చరిత్ర తెలియవాడిని చుట్టూ పరివేష్టమైన పరిస్థితి కనపడుతుంది. చాలామంది ఇప్పుడు చెబుతూ ఉన్నారు పార్లమెంట్లోకి వెళ్ళినప్పుడు, శాసనసభల్లోకి వెళ్ళినప్పుడు, చట్టసభల్లోకి వెళ్ళినప్పుడు దాంట్లో ప్రొఫార్మ్ ఇస్తారు. ప్రొఫార్మ్ ఇచ్చి మీ పేరు, ఊరు, ఎక్కడుంటారు, ఏంటి, మీ అభిరుచి ఏంటి అని చెప్పి 180 మంది మా అభిరుచి ఏంటంటే
మేము బతుకుతుంది, నీళ్లు తాగుతుంది, గాలి పీలుస్తుంది, వ్యవసాయ అభివృద్ధి, గ్రామీణ అభివృద్ధి అని చెబుతారు. కానీ 180 మంది చట్టసభల్లో సభ్యులుగా ఉండే దేశం భారతదేశం తప్పితే ఏ దేశం ఉండదు. కానీ దురదృష్టం ఏంటంటే రైతాంగానికి వ్యతిరేకంగా ఇంత దుర్మార్గమైన చట్టాలు, దుర్మార్గమైన వ్యవస్థ భారతదేశంలో నడిచినట్టుగా ఎక్కడ నడవదు, ఇక్కడే నడుస్తుంది. వ్యాపారస్తులు కూడా చాలామంది చెబుతుంటారు, ఏమని చెబుతారు, మేము రైతు కుటుంబం నుంచి వచ్చామండి అని మాట అంటారు. అంటే రైతు కుటుంబం నుంచి వచ్చాం కనుక మాకు పూర్తి లైసెన్స్ ఉంది మిమ్మల్ని దోపిడీ చేయటం. కానీ వాళ్ళు వ్యాపారంలోకి వెళ్ళినాక ఈ ఉచ్చ నీచాలు మర్చిపోయి రైతు కుటుంబం లేదు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, ఈ వ్యవస్థ అంతా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి ఈ నేపథ్యంలో ఒక చరణ్ సింగ్, లేకపోతే ఆయన చరణ్ సింగ్ చెప్పిన మాటలు ఏంటి, ఆ మాటలు వాళ్ళ ఆచరణలో ఎంతవరకు అక్కడికి వచ్చినాయి అనేది. మరి ఈ మాదిరిగా చరణ్ సింగ్ ఆలోచన ధోరణి గురించి మనం చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పొచ్చు. మా శివాజీ చెప్పాడు, మా గౌతు లచ్చన్న గారి ఇంట్లో వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ బంధువుల్లో ఏమంటారంటే, మా వాడు గౌతు శివాజీ అనేవాడు, వాడు చిన్న శివాజీ, పెద్ద శివాజీ మా ఇళ్లలో ఎలమంచిన శివాజీ అని చెప్పిన ఒక కితాబు ఉంది వాళ్ళ కుటుంబాల్లో. మరి అదే మాదిరిగా శోభనాథ రాజురావు, పుష్పరాజు, రాజకుమార్ వీళ్ళు కూడా. రాజకుమార్కి మాకు బంధం ఏంటంటే, ఒకరోజు చెప్పా ఇంతకుముందు మన అజిత్ సింగ్ గారికి, ఢిల్లీ వెళ్ళి ఉన్నాం శోభనాథ రాజురావు, నేను, మా ఎలమంజిలి శరత్తు. ఢిల్లీ వెళితే ప్రతి చరణ్ సింగ్ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రధానమంత్రిగా ఉండి శివాజీ నువ్వు వెళ్ళబోయే ముందు ఒకతాడు కనపడవే నాకు అన్నాడు. కనపడమంటే మర్నాడు పొద్దున్నే వాళ్ళ అప్పట్లో తమిళనాడు రైలు పొద్దున్నే 7 గంటలకు ఉండేది, 7 గంటలకు ప్రయాణం. 7 గంటల ప్రయాణం అయితే నేను 5 ఇంటికి లేచి స్నానం చేసి ఆయన ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ప్రైమ్ మినిస్టర్, బండికి వెళ్ళాలి సార్, ఇప్పుడు తమరు కనపడమన్నారని, ఈ టిక్కెట్టు లేకపోతే సంచి కూడా ఆయనకి అప్పచెప్పి మీరు రండి, నేను అటు నుంచి అటు వస్తాను స్టేషన్ కన్నా. అప్పుడు ముగ్గురు కలిపి ఒక టిక్కెట్ ఉండింది. వెడితే ఏం చెప్పాడు శివాజీ, నన్నపదైన వెంకటరావు అంటే ఎవరో ఒక అతను, తెనాల్లో మన పార్టీలో చేరుతానంటున్నాడు, నువ్వు నా మనిషిగా వెళ్ళి మాట్లాడరా అక్కడ, నా మనిషిగా వెళ్ళి అదేదో చూసిరమ్మన్నాడు. చూసిరమ్మంటే నేను మాట్లాడడానికి వెళ్ళా తెనాలి. తెనాలి వెళ్తే అప్పుడు రాజకుమారి, ఆంధ్రభారతి, మన రావుల సోమయ్య గారి భార్య అరుణ, వీళ్ళంతా అక్కడ ఉండి, పాపం అప్పుడు గబగబా, ఇప్పుడు చేపల పులుసు చేసే టైం లేదు కనుక గబామని బజ్జీలు పునుగులు తెప్పించి మర్యాద చేసింది రాజకుమారి. అలాగా వీళ్ళని లోకదళంలో చేర్చడానికి నేను పురుడు పోసా చరణ్ సింగ్ పక్షాన. తర్వాత ఆ తెలుగుదేశంలో చేరే వరకు అట్లాగే ఉంది, తెలుగుదేశంలో ఎమ్మెల్యే అయింది. మా పాపిరెడ్డి గారు అంటుండేది, రాజకుమారి నువ్వు చాగినంత లోకదళంలో చేసావు, పవర్ మాత్రం తెలుగుదేశంలో వచ్చి నీకు ఉద్యోగం అని చెప్పి. ఆ మాదిరిగా రాజకుమారి, లేకపోతే మావాడు మా బాచన, ఈ బాచన రామాంజనేయులు ఏంటో సామాన్యుడు అనుకోమాకండి, పుట్టాడే కానీ అసలు చంద్రబాబు నాయుడికి వెంకటేశ్వరరావు కూడా తా రాజీ చేద్దామని చెప్పి ప్రయత్నం చేశాడు పూర్వాశ్రమంలో, కుదిరి సాగలేదు కానీ అది గండిపేటలో ఉండగా. ఇక గరటయ్య చరణ్ సింగ్ విగ్రహం ఒకటి వేద్దామని చెప్పి ఒక ప్రయత్నం మొదలుపెట్టాడు. అక్కడ ఎక్కడ మొదలుపెట్టాడు, ఒంగోలులో. అది అర్ధంతరంగా ఆగిపోయింది, ఎప్పుడన్నా పూర్తి అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఈ సందర్భంలో చరణ్ సింగ్ తోటి సంబంధం ఉన్న పెద్దల్ని, ముప్పలేని శాసకులు రాలేవాళ్ళు, మా నాగయ్య గారు కానీ, మా శివాజీ కానీ, లేకపోతే నారాయణ, కేసీనాథ్ నాని కూడా రాత్రి చీఫ్ మినిస్టర్ గారు పురమాయిస్తే గబగబా వెళ్ళిపోయాడు ఢిల్లీకి, లేకపోతే ఆయన కూడా వచ్చి ఉండదు. జానారెడ్డికి సమితి ప్రెసిడెంట్గా లోక్దళ్ టిక్కెట్ ఇచ్చాం. లోక్దళ్ టిక్కెట్ ఇస్తే లోక్దళ్ టిక్కెట్ మీద సమితికి నెగ్గాడు, పంచాయతీ సమితికి, నెల్లగొండ జిల్లాలో. దాని తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు తెలుగుదేశంలో. ఎమ్మెల్యే అయినాక అతను రాజకీయ ఆరంగేట్రం మా దగ్గర జరిగింది. గుంటూరు నుంచి రైలు వేస్తే ఢిల్లీకి కిసాన్ ర్యాలీకి ఆ రైల్లో పడి వచ్చాడు మన కేవీ సత్యనారాయణను, మన జానారెడ్డి. అలాగా జానారెడ్డి రాలేకపోయాడు, వాళ్ళ అసెంబ్లీ రద్దు అవుతుందని గొడవలోని. అదే మాదిరిగా మా పి జనార్దన్ రెడ్డి గారు మాతో పాటు జైల్లో ఉన్నాడు, కమలాపురం ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా. మరి వీళ్ళంతా ఇవాళ వీరితో పాటుగా శోభనాథరాజురావు ఏం సలహా చెప్పాడంటే, ఒక 50 మందికి సన్మానం చేస్తే బాగుంటుందేమో మన పాతాళ్ళకి అన్నాడు. సరే, పాతాళ్ళు గతించిపోయిన వాళ్ళు గతించిపోయారు, మిగిలి ఉన్నారు. మా గోండా రామకృష్ణ ఉన్నాడు అప్పుడు, దీంట్లో జారాల్సినాడు. మరి జారాల్సినాడు తెలుగుదేశంలో జారకుండా అక్కడే నిలిచిపోయాడు. మరి అక్కడ వీరవాసరంలో ఉన్నాడు. అలాగే గుండా రామకృష్ణ, లేకపోతే చిట్టిబాబు, లేకపోతే మా రా శాషయ్య, మా రంగారావు, లేకపోతే నాదెల్ వెంకటేశ్వర గారు లేరు కనుక చంద్రశేఖరు, నాగినేని అంకయ్య గారు లేరు కనుక నాగినేని అంకయ్య గారు అబ్బాయి అవనేంద్ర ప్రసాద్, ఇలాగ అన్ని జిల్లాల నుంచి కూడా ఒక 50 మందిని తీసుకొని వచ్చి ఇక్కడికి మా గౌతు శివాజీ చెప్పినట్టుగా ఈ కుటుంబం ఈ భావజాలంతో
ఐడెంటిఫై ఉన్న పెద్దల్ని సన్మానం చేసి సత్కరిద్దాం అనే కార్యక్రమం కూడా ఒకటి పెట్టున్నాం. తర్వాత దాంతో పాటుగా ఈ రైతాంగ ఉద్యమంలో ఈ పోరాటంలో పాలుపంచుకుని చేదోడుగా ఉన్న మన పరమేశ్వర రెడ్డి గారు కానీ, లేకపోతే మన మురళీధరరావు గారు కానీ, మన సూర్య చౌదరి గారు, ఇటువంటి పెద్దలను కూడా గౌరవిద్దాం అని చెప్పి మరి ఈ బృహత్తర కార్యక్రమానికి దీంట్లో పాల్పంచుకున్నందుకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు పునఃపూర్వకం సమర్పిస్తూ మన వెంకటేశ్వరరావు, మన రైతు నేస్తం వెంకటేశ్వరరావు దీక్షభూమిని పొట్టుబట్టి శివాజీ గారు రైతుల మీద ఏం పుస్తకాలు రాసినా కానీ నేనే చేయాలి, దాని కాపీరైట్ నాదే, ఇది ఎవడో ఇవ్వటానికి వీల్లేదని చెప్పి ఆ ఎవరితో ఎంఎస్ గోళ్ళతో పోట్లాడి ఇది ఒక యజ్ఞంగా వేస్తున్నాడు. అది దీని మీద ఏమో డబ్బులు వస్తే వస్తాయని కాదు, అయినా కానీ ఇవాళ వేస్తున్నందుకు మా వెంకటేశ్వరరావు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా రైతాంగ సమస్యల మీద ఇంకా 2-3 పుస్తకాలు రావాల్సి ఉంది. ఒక సుప్రీంకోర్టు జడ్జి బోగడే గారు ముందు మాట రాస్తానన్నాడు, దాని గురించి ఒక పుస్తకం ఆగింది, అంత అయిపోయింది అది. ఆ ముందు మాట కూడా రేపు ఎల్లుండి వస్తుంది, అది కూడా ఒక 300 పేజీలతో రావాలి. అదే మాదిరిగా పొగాకు సమస్యల మీద ఇటువంటి అన్నీ కూడా మరి దానికి చేస్తూ ఉన్నందుకు మన వెంకటేశ్వర గారిని కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతసేపు ఓపికగా విన్న మీ అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలుపుతూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. సెలవు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న అజిత్ సింగ్ జీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భాషణ తీసి. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ది ఫార్మర్ ఫ్రెండ్లీ ఇంపార్టెంట్ పీపుల్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ అండ్ నియర్ బై డిస్ట్రిక్ట్స్. ఐ థింక్ ఐఎమ్ కమింగ్ టు దిస్ ప్లేస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఐ వాజ్ హియర్ అబౌట్ 4-5 ఇయర్స్ అగో వెన్ చంద్రబాబు నాయుడు హ్యాడ్ ఎ బిగ్ మీటింగ్ హియర్ అండ్ దిస్ టైమ్ వెన్ డాక్టర్ శివాజీ, who incidentally meets me every year, invited me for this launch of his book, I was little skeptical. Frankly, I thought it's been long time after Chaudhary Charan Singh's departure, and this book launch at this time, I don't know what kind of response there would be. Let me tell you, I've been listening for more than 3 hours speeches in Telugu, and I don't understand a word of Telugu. But I've been watching your reaction, importantly, and I think even after 30 years of his departure, when you go back, you still miss him. This audience still has some emotional connect with Chaudhary Charan Singh. So I'm happy that I got to come here. And in fact, if you look at the history of India, hundreds of leaders since independence, there are only 3 leaders who can be named as former leaders: Sardar Vallabhbhai Patel, Chaudhary Charan Singh, and Professor N.G. Ranga. No other leader really paid any attention or even understood what farming means to India and what farmers need to develop. Today, everybody takes the name of Mahatma Gandhi, even RSS and BJP. And a lot of some political parties, leaders have named themselves after Gandhi. But fact is that none of them has even tried to follow Gandhiji's policies. Basically, his policy was that development has to be village-centric. He wanted village as a unit to be taken for the nation's development. And none of these leaders have really followed his policy. Except, of course, I know more about Chaudhary Charan Singh ji. I have been listening what he has done, Jamidari abolition, land consolidation, formation of NABARD and all those things. So I need not repeat those things. But I like to tell you that he started taking up the issues of farmers from 1937, when first Vidhan Sabha mem, in fact it was known as Dhara Sabha then, he moved a bill and passed that bill that no farmer's land will be taken over because he couldn't pay debt.
Otherwise, all these people lend, money lenders used to give a loan at usurious interest. They used to give a loan at usurious interest. And if you miss one payment, the farmer's land was taken over. So first he passed that bill that farmer's land could not be taken over for the lack of payment of any interest or even the original money that was lent to him. And then he passed all these laws. But there are a few important things I think he did which made an impact. One was tobacco excise duty. It seemed a small thing, just remove it, excise duty from one item. But it transformed the life of lakhs of farmers. Of course, you are concentrated tobacco farmers here, but all over India, lakhs of tobacco farmers' lives were transformed by that one simple act. Same thing, I'll give you one more example. In 67, he became chief minister of UP. Sugarcane price used to be 4 rupees a quintal for the farmer. He immediately made it 12 rupees a quintal. There was a lot of criticism, but the result was most jeeps in India that year were sold to the UP farmers. If farmer has the money, every facet of industry or life will be helped by that. Another example, when he became finance minister, first thing he did was the urea used to be 130 rupees a bag. He reduced it to 80 rupees a bag. And of course that helped the crores of farmers all over India. Also he made electricity subsidized for all the farmers. So these small acts, which seem small, really transformed the life of millions of farmers. Another thing is, in 1959 in Awadhi session, Nehruji wanted to follow the Russian style of cooperative farming, where the farmland will be owned by the government and the farmer will be just working there. Everybody was opposed to it, but nobody had the courage to say it or speak against Nehru. He stood up, he spoke for 45 minutes, and Nehru had to drop that idea. Otherwise, farmers would have been gone from India. You know what happened to Soviet Russia's farming. When he became prime minister, first thing he did was, he said for 15% of urban dwellers, we have an urban development ministry. So he formed a village development, Grameen Development Ministry was formed by him. And you know how much money goes to that department now. When he, as a finance minister, he presented his first budget, there was a lot of criticism. Everybody said very bad budget, because for the first time 40% of the resources of the country were committed to village and farmers' development. So therefore, all his life, he changed a lot of things. But let me tell you today, I don't remember in my lifetime farmers are as distressed as they are for last few years. Lot of people say because the land holdings have gone down, commodity prices world over are going down. Yes, that's true. But the fact is, it's the government policies which are harming the farmers. When BJP came to power, I shouldn't say BJP, when Modi came to power, first thing they signed, finance ministry signed the MOU with the Reserve Bank that to keep the inflation down, we'll remove import duties from all farmer products. Whether it's wheat or vegetables, import duties will be removed and export duties will be increased so that farmers' products cannot be exported. I don't know how many people you know, 2 years ago, the government in parliament said this is going to be a bumper wheat crop. And next week, what the government did? Removed the import duty from 30% to 0% on wheat. Result was lakhs of tons of wheat was imported and farmer lost out.
మోర్ దెన్ ఎ ఇయర్ అగో ఫార్మర్స్ క్రియేటెడ్ ప్రొడ్యూస్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ లెంటిల్స్. వాట్ ది గవర్నమెంట్ డిడ్, వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఇంపోర్టెడ్ 30 lakh tons ఆఫ్ లెంటిల్స్ అండ్ ఆల్ ది లెంటిల్ ఫార్మర్స్ లాస్ట్ అవుట్. యు నో ది షుగర్ కేన్ ఫార్మర్ వాట్స్ హ్యాపనింగ్ నౌ. Tremendous amount of sugar production and government imports sugar from outside. These are the government policies which are causing the problem. Yes, the farmers' contribution to GDP may have gone down, but even today 65% of Indians for their livelihood depend on farmers. So you cannot take that GDP they are not contributing, because they still 65% of people for their livelihood, most employment is still in farms. So therefore it's the government policies. But what we are going through now is, in democracy things work by all groups, interest groups you call them or whatever, have lobbying. Farmers have no lobby in the country today. Farmers' issue, forget the TV and all that, are not debated in parliament, because they don't have that economic clout today. They are not united also. They are divided in caste and religion. And of course, the Modi government works more on social divisions rather than worry about the diesel price or the sugarcane payment to the farmers, prices, they are not worried about that. What happens to diesel, they are not worried about that. All kind of false promises are made and the media doesn't even report it. That's the fact. So therefore, at the end I'll only say, I couldn't understand what Dr. Shivaji was saying, but he mentioned something about lunch. And I won't want to keep you from lunch for too long. It's already past your lunch time. But at the end I'll say, I'm happy I came. I'm sure Dr. Shivaji will write more books. He has written 10 already, and they are all important books. And all I can say is that from this coming here, and the way I have interaction with you, not through language, just facial, looking at your, how you feel, what I feel that you are feeling, your attachment to the farmers' cause, I feel invigorated and more determined to go back and continue my fight for farmers. Thank you. Thank you very much, sir. ఇప్పుడు ఒక ఆనాటి లోక్దళలో పనిచేసినటువంటి వ్యక్తులకు ఒక 50 మందికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఈ సన్మాన కార్యక్రమం ముందు సభకు అధ్యక్షత వహించిన వడ్డే సోమనాశ్వర గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోసం. దయచేసి కూర్చోండి 2 నిమిషాలు ప్లీజ్. దయచేసి కూర్చోండి. ఈనాటి సమావేశంలో మన కోస్తా ప్రాంతానికి సంబంధించినటువంటి ఎందరో మేధావులు, వేరు వేరు రంగాల్లో నిష్ణాతులైనటువంటి విద్యావంతులు, విద్యావేత్తలు, విజ్ఞానవంతులు ఈనాటి సమావేశంలో ఉన్నారు. మీకు ఒక సమాచారం చెప్దామని చెప్పి ఈ అవకాశం తీసుకుంటా ఉన్నాను. మన శివాజీ రాసినటువంటి కర్షక ప్రధాని గాంధేయ పదంలో అది చాలా సంక్షిప్తంగా ఉన్నటువంటి చౌదరి చరణ్ సింగ్ గారి యొక్క ఎకనామిక్ థింకింగ్, ఎకనామిక్ నైట్ మేర్ ఆఫ్ ఇండియాలో చాలా వివరంగా ఇచ్చారు ఆయన. అది చౌదరి చరణ్ సింగ్ ఓఆర్జి అనే దాంట్లో చరణ్ సింగ్ గారి రచనలు ఉన్నాయి. అట్లాగే వడ్డే శోభనాద్రి .com అనేటటువంటి వెబ్సైట్లో చరణ్ సింగ్ గారి పుస్తకాలు గాంధేయ పదంలో, కర్షక ప్రధాని, ఎకనామిక్ నైట్ మేర్ ఆఫ్ ఇండియాతో సహా 24 పుస్తకాలు అందులో ఉన్నాయి. దయచేసి ఎవరైనా కూడా చూడవచ్చు. తెలుగు ట్రాన్స్లేషను తెలుగు అకాడమీ వాళ్ళు వేశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు చదవాలి. ఇవాళ ఎవరు కూడా సరిగ్గా ప్రశ్నించకపోవడం వలన మన ఆర్థిక విధానాలు తప్పుదారిన వెళ్తూ ఉన్నాయి. చరణ్ సింగ్ గారు, గాంధీ గారు ఆనాడే మొత్తుకున్నా కానీ
వాటికి కూడా కేంద్ర ప్రభుత్వ విధానాల్లో మార్పు రావటంలా గాంధీ గారు చరణ్ సింగ్ గారు అభివృద్ధి కింద నుంచి పైకి పిరమిడ్ షేప్లో వెళ్ళాలంటే వాళ్ళు ట్రికిల్ డౌన్ అంటే పైన పెద్ద పెద్ద కోటీశ్వర్లు ధనవంతులు అందరూ బాగా సంపాదించుకుంటే అందులోంచి కిందకు బొట్లు రాలతాయి, ఆ బొట్లతో ఈ పేదవాళ్ళు గ్రామీణ ప్రజలు బాగుపడతారు అనేటటువంటి తప్పుడు ఆర్థిక విధానాల్లోనే ఇప్పటివరకు కూడా నడుస్తూ వెళ్ళింది. కానీ మీరు ఆశ్చర్యపోతారు, చైనా కమ్యూనిస్టు దేశమైనా వాళ్ళు ఎకనామిక్ రిఫార్మ్స్ వ్యవసాయ రంగంలో మొదలుపెట్టి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ సిస్టమ్ అనేటటువంటిది వ్యవసాయ రంగంలో ముందు పెట్టి దాంట్లో అభివృద్ధిని సాధించారు. అట్లాగే టౌన్ విలేజ్ ఎంటర్ప్రైజెస్ అని పెట్టి చరణ్ సింగ్ గారు గాంధీ గారు ఏదైతే కోరారో ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరిగినప్పుడే ఆ కోట్లాది మంది యొక్క ఆర్థిక స్తోమత మెరిగి వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరిగినప్పుడే పరిశ్రమలో తయారైనటువంటి వస్తువులకి డిమాండ్ పెరుగుతుంది అనేటటువంటి ప్రాథమిక నగ్న సత్యాన్ని ఈనాటికి కూడా ప్రణాళికవేత్తలు పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు కూడా గమనించకపోవటం ఈ దేశంలో ఈ పరిస్థితి ఉండడానికి కారణం. చివరిగా ఒక్క మాట, 1948-49 చరణ్ సింగ్ గారు ఒక చట్టాన్ని చేశాడు. ఏమన్నారంటే ఏదైనా ఒక పరిశ్రమ కోసం కానీ ఒక విద్యా సంస్థ కోసం కానీ కొంత భూమి కావాల్సి వస్తే దానికి ఒక కిలోమీటర్ దూరంలో వ్యవసాయం చేయకుండా ఉన్నటువంటి ఖాళీ భూమిని తీసుకోండి కానీ వ్యవసాయ భూమిని తీసుకోవటానికి వీల్లేదు అనేటటువంటి చట్టాన్ని 1948-49 పెడితే ఇవాళ ఎవరు అడిగితే వాళ్ళు ఎక్కడ అడిగితే ఎంత అడిగితే అక్కడ ఎన్ని పంటలు పండే భూములు ఉండా ఇచ్చేస్తూ ఉన్న పరిస్థితి గురించి దయచేసి ఆలోచన చేయండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.